हेलो एवरीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कंप्यूटर्स। वीडियो मन ट्रिग्नोमेट्री चैप्टर चूदा। इंदो वे फस्ट मन बेसिक्स ने तरवा एसएससी प्रीवियस ईयर अड़न क्वेश्चन। सो फस्ट बेसिक्स तो पाटू मन क्वेश्चन चूदा। सो इंदो मोत्तम मन वीडियो 20 क्वेश्चन चूदा। 20 क्वेश्चन मॉडल की లేదా రెండు ఇలా ఓవరాల్గా ఒక 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటంటే, ట్రిగ్నోమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్, సో ఆ ట్రయాంగిల్ ఏదంటే మనం ఇందులో ఓవరాల్గా మొత్తం ట్రిగ్నోమెట్రీ మొత్తం వచ్చేసి ఏ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. సో ఇందులో యాంగిల్స్కి అండ్ సైడ్స్కి, సో వీటి మధ్య రిలేషన్షిప్ని మనం స్టడీ చేయడాన్ని ఏమంటామంటే ట్రిగ్నోమెట్రీ అంటాం. సో ఇందులో సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి టీటా అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడనుకుంటే, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాడంటే, సో ఆబ్జెక్ట్ దేని మీద అయితే నిలబడతాడో దాన్ని మనం ఏమంటామంటే బేస్ అని అంటాం. సో ఇది వచ్చేసి బేస్ అవుతుంది. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ అంట. సో ఆబ్జెక్ట్ వచ్చేసి దేని మీద ఫోకస్ చేశాడో సో దాన్ని మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా సైడ్ వచ్చేసి, ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ సైడ్ వాలుగా కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం ఏమంటామంటే హైపోటెన్స్ అని అంటాము. ఓకేనా? సో ఇది బేసిక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నమాట. మరి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సో మనం చదువుకొని ఉంటాం, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెకెన్ టీటా, సీకెన్ టీటా ఇలా చదువుకొని వింటాం కదా. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి హైపోటెన్స్ అని. సో టీటాకి ఆపోజిట్గా ఏ సైడ్ అయితే ఉందో దాన్ని మనము ఆపోజిట్ సైడ్ అని అంటాం. సో ఇక్కడ ఇది టీటా వచ్చేసి దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఆల్ఫా తీసుకున్నామనుకోండి, ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? సపోజ్ ఈ ట్రయాంగిల్కి నేమ్స్ ఇస్తాము, ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ అయితే, సో ఇక్కడ మనం ఆల్ఫా అని తీసుకున్నామనుకోండి, ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఏబీ అవుతుంది. సో ఇలా మనము ఇక్కడ తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఆపోజిట్ వచ్చేసి ఇది అవుతుంది. సో ఇప్పుడు మనం టీటాని బేస్ చేసుకుంటే, సో బీసీ అనేది మనకేమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటో చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యన రెండు సైడ్స్ తీసుకున్నామనుకోండి, వాటి రేషియోస్కి ఒక నేమ్ పెట్టేసినారు. సో ఇలాగ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్ని మనం రేషియోస్గా 2-2 సైడ్స్ని 2-2 సైడ్స్కి రేషియోగా డివైడ్ చేస్తే ఓవరాల్గా మనకు 6 రేషియోస్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఇది టీటాని బేస్ చేసుకున్నాం మనం. ఇక్కడ టీటాని బేస్ చేసుకొని మనం ఫస్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి, హైపోటెన్స్ సైడ్కి, ఆపోజిట్ సైడ్స్కి అండ్ హైపోటెన్స్ సైడ్కి ఈ రెండింటికి మధ్య ఉండే రేషియోనే మనం ఏమంటామంటే, ఏమని పిలుస్తామంటే ట్రిగ్నోమెట్రీలో సైన్ టీటా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాస్ టీటా. కాస్ టీటా అనేది ఏంటంటామంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి సైన్ టీటా అయిపోయింది, కాస్ టీటా అయిపోయింది. ఈ సైన్ టీటాకి ఇన్వర్స్ వచ్చేసి కొసెకెన్ టీటా అన్నమాట. అంటే దీన్ని మనం ఏమి రాసుకోవచ్చు? 1/ కొసెకెన్ టీటా. అలాగే కాస్ టీటాకి ఇన్వర్స్గా దేని చెప్పుకుంటామంటే 1/ సీకెన్ టీటా. సో కాస్ టీటాకి ఇన్వర్స్ వచ్చేసి సీకెన్ టీటా, సైన్ టీటాకి ఇన్వర్స్ వచ్చేసి కొసెకెన్ టీటా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టాన్ టీటా. టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే దీనికి ఈ టాన్ టీటాని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/ కాట్ టీటా అని రాసుకోవచ్చు, 1/ కాట్ టీటా అని రాసుకోవచ్చు. లేదా దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకోవచ్చు, సైన్ టీటా బై కాస్ టీటా. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా బై సైన్ టీటా.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఏమేమి ఉన్నాయో ట్రిగనోమెట్రీలో ఓవరాల్గా 6 రేషియోస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అవి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కొసెకెంట్ టీటా. సపోజ్ ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసి 0 అయిందనుకోండి, అప్పుడు సైన్ 0 వచ్చేసి 0, సైన్ 30 వచ్చేసి 1/2, సైన్ 45 వచ్చేసి 1/√2, సైన్ 60 వచ్చేసి √3/2, సైన్ 90 వచ్చేసి 1. సో ఈ వాల్యూస్ అన్నీ మనము మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలన్నమాట. సో ఇవి ట్రిగనోమెట్రిక్ రేషియో వాల్యూస్. మోడల్ 1 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 సీకెన్ 45 ప్లస్ టాన్ 30? సో ఇక్కడ టీటా వాల్యూస్ ఇచ్చేసి సో వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సీకెన్ 45 వాల్యూ ఎంత? సీకెన్ 45 వాల్యూ వచ్చేసి √2. అండ్ నెక్స్ట్ టాన్ 30 వాల్యూ, టాన్ 30 వాల్యూ వచ్చేసి 1/√3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2√6 ప్లస్ 1/√3. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ 2√6 ప్లస్ 1/√3. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/2 సీకెన్ 30 ప్లస్ √2 టాన్ 60°? సో ఇక్కడ వచ్చేసి సీకెన్ 30 వాల్యూ వచ్చేసి 2/√3. సీకెన్ 30 వాల్యూ వచ్చేసి 2/√3 ప్లస్ √2 ఇంటూ టాన్ 60 వాల్యూ. టాన్ 60 వాల్యూ ఎంత? √3. మనం ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ వచ్చేసి బాగా నేర్చుకొని ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి 2√3 వచ్చేసి 2 క్యాన్సల్ చేసేస్తే ఇక్కడ √3 ఎల్సీఎం అవుతుంది. √3 ఎల్సీఎం అయితే 1 ప్లస్ 3√2/√3. సో ఆన్సర్ ఏదవుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ దీనికి సూటబుల్ ఆన్సర్ అవుతుంది, 1 ప్లస్ 3√2/√3. మోడల్ 1 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక చిన్న టాపిక్ చూద్దాం, ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అని వీటిని ఎందుకు అంటున్నామంటే, సో ఏ వాల్యూస్ అయితే సపోజ్ ఇదొక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఓవరాల్గా 3 సైడ్స్ ఉంటాయి కదా, ఈ 3 సైడ్స్ వాల్యూస్ వచ్చేసి సో ఏదైతే పైథాగరన్ రూల్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనము పైథాగరన్ ట్రిప్లెట్ అని అంటాం. సో అంటే ఇప్పుడు పైథాగరస్ రూల్ అందరికి తెలుసు కదా, హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఇది పైథాగరస్ రూల్. సో దీన్ని ఏ వాల్యూస్ అయితే సాటిస్ఫై చేస్తాయో దాన్నే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాం. సో పైథాగరన్ ట్రిప్లెట్స్కి ఎగ్జాంపుల్గా 3, 4, 5 తీసుకుందాం. 3, 4, 5 తీసుకుందాం. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇందులో హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి ఎప్పటికీ పెద్ద వాల్యూ అయి ఉంటుంది. అంటే ఇక్కడ 5 అనేది హైపోటెన్స్ వాల్యూ అన్నమాట, 3, 4 అనేది రిమైనింగ్ సైడ్స్ వాల్యూస్, అంటే లెన్స్ అన్నమాట, ఆ సైడ్ లెన్స్ అవుతాయి ఇవి. సో ఇది 3, 4, 5 అనేది ఒక ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. సో ఒకసారి చెక్ చేసుకోండి, 3² వాల్యూ ఎంత? 3² వాల్యూ వచ్చేసి 9. 4² వాల్యూ ఎంత? 16. 9 + 16 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 25. సో 25 అనేది 5² వాల్యూకి ఈక్వలా కాదా? సో ఈక్వలే కదా. సో ఇలాంటి వాల్యూస్ని మనం ఏమంటామంటే ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అని అంటాం. సో ఇంకొక ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ చూడండి, 5, 12, 13. సో ఇది కూడా ఒక ట్రయాంగిల్ ట్రిప్లెట్ అన్నమాట. సో వీటి మల్టిపుల్స్ కూడా ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అవుతాయి. నెక్స్ట్ 7, 24, 25. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12, 35, 37. సో ఇది కూడా ఒక ట్రయాంగిల్ ట్రిప్లెట్. నెక్స్ట్ 20, 21, 29. సో ఇది కూడా ఒక ట్రయాంగిల్ ట్రిప్లెట్ అవుతుంది. సో ఇందులో మెయిన్గా ఒక చిన్న ట్రిక్ చూడండి, ఫర్ సపోజ్ ఇది ఒక సైడ్, ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ ఇక్కడ సైడ్ ఉంది కదా హైపోటెన్స్ కాకుండా, ఈ సైడ్ వచ్చేసి ఒక స్మాలెస్ట్ వాల్యూ,
ఇది ఒక స్మాలెస్ట్ వాల్యూ. సో ఈ స్మాలెస్ట్లో కూడా ఇది ఒక ఆడ్ వన్ అయితే, సో ఇది ఈ సైడ్ బీసీ అనే సైడ్ ఆర్ ఏబి అనే సైడ్ ఏదో ఒకటి స్మాలెస్ట్ సైడ్ అయ్యుండి అండ్ ఆడ్ వన్ అయితే ఆడ్ వన్ అయి ఉండాలి. అప్పుడు మనకి రిమైనింగ్ సైడ్స్ వచ్చేసి ఏమవుతుందంటే, సపోజ్ ఈ సైడ్ ఎస్ అనుకున్నాం కదా, సపోజ్ ఈ సైడ్ ఎస్ కాకుండా ఏ అనుకుందాం. ఏ అనుకుంటే అప్పుడు ఈ సైడ్ వచ్చేసి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ 1/2. సో జస్ట్ ఇది ఒక పాసిబిలిటీ కేస్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1/2. దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, 3, 4, 5 తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో స్మాలెస్ట్ ఆడ్ వన్ 3 అయ్యిందా. సో అప్పుడు మనం ఏమన్నాం, ఏ స్క్వేర్ మైనస్ 1/2 అన్నాం. 9 మైనస్ 1/2 అంటే 8/2. 2 1s 2 4s సాటిస్ఫై అయింది కదా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, వీటి రెండింటి డిఫరెన్స్ వచ్చేసి 1 అయి ఉంటుంది. 4కి 5కి డిఫరెన్స్ ఎంత, 1. అంటే 4కి 1 యాడ్ చేస్తే 5 వచ్చేస్తుంది. సో అలాంటి వాల్యూస్కి ఎగ్జాంపుల్ 5, 12, 13. 5 అనేది స్మాలెస్ట్ ఆడ్ వన్. సో ఇక్కడ వీటి రెండింటి డిఫరెన్స్ చూడండి, 1 అవుతుంది. నెక్స్ట్ 7, 24, 25. సో ఇది ఒక జస్ట్ ఒక చిన్న ట్రిక్ అన్నమాట. సో ఏ అనే ఒక సైడ్ స్మాలెస్ట్ ఆడ్ వన్ అయితే రిమైనింగ్ సైడ్స్ వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 1/2, ఏ స్క్వేర్ ప్లస్ 1/2 అవుతుంది. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, కాస్ టీటా ఈక్వల్స్ టు 35/37, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసెకెన్ టీటా అంటున్నారు. సో కాస్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. సో ఇలానే మనం రాసుకున్నాం. సో ఇది వచ్చేసి అడ్జసెంట్ వాల్యూ, ఇది వచ్చేసి హైపోటెన్స్ వాల్యూ. సో ఆల్రెడీ ట్రయాంగిల్ ట్రిపుల్స్ చెప్పినాను కదా. సో ఇప్పుడు 12, 35, 37 అనేది మనకి ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి, కొసెకెంట్ వాల్యూ కావాలి. కొసెకెంట్ వాల్యూ వచ్చేసి కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్స్ బై ఆపోజిట్. సో దట్ ఈక్వల్స్ టు హైపోటెన్స్ వాల్యూ ఎంత ఉంది, 37, ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, 12. సో ఇలా అయినా చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఆప్షన్లో చూడండి. సో కొసెకెంట్ టీటా అంటే మనకి న్యూమరేటర్లో హైపోటెన్స్ వస్తుందా, ఇక్కడ కాస్ టీటాలో డినామినేటర్లో హైపోటెన్స్ ఉంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏముందంటే, ఆప్షన్ ఏ మాత్రమే న్యూమరేటర్లో హైపోటెన్స్ వాల్యూ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద సూటబుల్ ఫర్ ది క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, సైన్ టీటా ఈక్వల్స్ టు 20/29. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్ వాల్యూ ఇచ్చినారు. మనకేం కావాలి, అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి. సో ఇది ఒక ట్రయాంగిల్ ట్రిప్లెట్ అన్నమాట. 20, 21, 29 అనేది ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. సో ఇందులో ఇది ఏం వాల్యూ ఇచ్చినారు, ఇది వచ్చేసి 20 అనేది ఆపోజిట్ సైడ్, 21 వచ్చేసి అడ్జసెంట్ అవుతుంది, 29 వచ్చేసి హైపోటెన్స్ అవుతుంది. మనకేం కావాలి, సీకెంట్ టీటా ఇంటూ సైన్ టీటా కావాలి. సీకెంట్ టీటా అంటే ఏంటి, సీకెంట్ టీటా వచ్చేసి కాస్కి ఇన్వర్స్ అన్నమాట. అంటే హైపోటెన్స్ బై అంటే 29/21 అవుతుంది. అండ్ సైన్ టీటా, ఇప్పుడు సైన్ టీటా వాల్యూ వచ్చేసి ఆల్రెడీ ఇచ్చినారు క్వశ్చన్లో 20/29 అని. సో ఇక్కడ చూడండి, 29/29 క్యాన్సల్ అయిపోతే 20/21. సో ఆన్సర్ ఏదా కరెక్ట్ అవుతుంది. 5th క్వశ్చన్ చూడండి, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు 13/12 అని ఇచ్చినారు. సో సీకెంట్ టీటా అంటే హైపోటెన్స్ బై అడ్జసెంట్ అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి, ఆపోజిట్ వాల్యూ కావాలి. ఆపోజిట్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 5 అవుతుంది. బికాస్ ఆఫ్ ది 5, 12, 13 అనేవి ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి వాల్యూ కావాలి రూట్ ఆఫ్ కాటిటా ప్లస్ టెంటిటా. కాటిటా అంటే వాల్యూ ఏం రాసుకోవచ్చు, కాటిటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ప్లస్ టెంటిటా అంటే 5/12 అవుతుంది. సో 12కి 5కి ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. 12 ఎంత, 144. 5 ఎంత, 25.
So root 69 by root 69 by root 60 anamata. So root 60 ante 15 fourths. So that equals to 2 root 15 avutundi. Root 69 ante 13 by 2 root 15. So answer vachesi option C, 13 by 2 root 15. Sixth question chudandi. 1 plus tan square theta equals to 625 by 49 అని ఇచ్చినారు. అయితే ఈ వాల్యూ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు, టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 625 బై 49 మైనస్ 1 అని రాసుకోవచ్చా రాసుకోకూడదా, రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఉండే ఇవన్నీ మనం అటు సైడ్కి పంపించినాం, మైనస్ 1 అయింది. సో 625 మైనస్ 1, సో దట్ ఈక్వల్స్ టు 576 బై 49. సో ఇప్పుడు మనకి టాన్ టీటా వాల్యూ వచ్చేసి ఈజీగా వచ్చేస్తుందే. సో టాన్ టీటా వచ్చేసి రూట్ ఆఫ్ 576 బై 49, సో దట్ ఈక్వల్స్ టు 24 బై 7. సో ఇప్పుడు మనకి టాన్ టీటా వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, టాన్ టీటా వాల్యూ వచ్చేసి 24 బై 7 వచ్చింది. సో 24 బై 7 అంటే మీనింగ్ ఏంది, 24 బై 7 వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని మీనింగ్. సో ఇప్పుడు మనకి హైపోటెన్స్ వాల్యూ కావాలి. హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ చూడండి 24 7 అయిపోయింది, మనకి హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి 25 అవుతుంది బికాస్ ఆఫ్ ది 7 24 25. సో ఇవి వచ్చేసి ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అన్నమాట. సో దీని నుంచి మనము ఈజీగా కనుక్కోవచ్చా సైన్ టీటా ప్లస్ కాస్ టీటా వాల్యూ, రూట్ ఆఫ్ సైన్ టీటా. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై, అంటే 24 బై 25 ప్లస్ కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏంది, అడ్జసెంట్, అంటే 7 బై 25. సో దట్ ఈక్వల్స్ టు 25 వచ్చేసి ఎల్సీఎం అవుతుంది, 24 ప్లస్ 7 ఎంత, రూట్ 31. రూట్ 25కి వాల్యూ వచ్చేసి 5 కదా, సో ఆన్సర్ వచ్చేసి రూట్ 31 బై 5. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నేర్చుకునే ముందు మనం ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఆల్జీబ్రాలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం, ఎక్స్కి ఇన్వర్స్ ఎక్స్, సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 2 అయితే. సో మనం డైరెక్ట్గా ఇందులో ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 1 అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సో చేయొచ్చు బికాస్ ఆఫ్ ది ఈ ఈక్వేషన్ వచ్చేసి సాటిస్ఫై చేస్తుంది 1 అనేది. సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి. అలానే ఇంకొక కండిషన్ ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 అయితే, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 అయితే అప్పుడు మనకి డైరెక్ట్గా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఈ ఫార్ములాస్ మనం ఎందుకు చెప్పుకున్నాము, సపోజ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈ రెండు వచ్చేసి ఇన్వర్సా కాదా, ఇన్వర్సే కదా. సో ఇవి రెండు ఇన్వర్స్ 1 బై 2 అనే వాల్యూస్ ఇచ్చినారు, అప్పుడు మనం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 2 అనుకోవచ్చు అనుకోకూడదా, అనుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, అది ఏ పవర్ అయినా కానివ్వండి, పవర్ ఎంతైనా కానీ దీని వాల్యూస్ వచ్చేసి ఇవన్నీ కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది. సో ఇక్కడ సైన్ టీటా వాల్యూ 1 తీసుకున్నాం, కొసికెన్ టీటా వాల్యూ వచ్చేసి 1 తీసుకున్నాం. సో 1కి పవర్లో ఎంత ఉన్నా కూడా 1 కదా, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసే ముందర మనం ఒక చిన్న టాపిక్ చూద్దాం, అదేంటంటే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అన్నమాట. సో దీన్నే పైథాగరస్ ఐడెంటిటీస్ అని కూడా అంటారు బికాస్ ఆఫ్ ది ఈ మూడు ఈక్వేషన్లు, ఈ మూడు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా పైథాగరస్ రూల్ని యూజ్ చేసుకునే ఈ 3 ఫార్ములాస్ వచ్చినాయి అన్నమాట మనకి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 1 వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇదొక ట్రయాంగిల్ ఐడెంటిటీ అన్నమాట, ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ. నెక్స్ట్ సీకెన్స్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ కొసెకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసెకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఈ మూడు మనకి
ट्रिग्नोमेट्री चाला इंपॉर्टेंट अन्नमाट। सो ई मूड फार्मुलास नोट चेसुकोनी गुर्तुपेट्टुकोंडी। सो नेक्स्ट 8th क्वेश्चन चूडंडी। वाट इज द सिंप्लीफाइड वैल्यू आफ् 1 माइनस साइन स्क्वेयर थीटा इंटू कोसेकेंट पवर थीटा कोसेकेंट पवर 4 थीटा माइनस कॉस स्क्वेयर थीटा अनि इच्चिन इक्कड चूडंडी। साइन स्क्वेयर थीटा प्लस कॉस स्क्वेयर थीटा इज ईक्वल्स टू 1। सो इदोक ट्रिग्नोमेट्रिक ऐडेंटिटी अन्नमाट। साइन स्क्वेयर थीटा प्लस कॉस स्क्वेयर थीटा इज ईक्वल्स टू 1। सो ऑलरेडी 3 ट्रिग्नोमेट्रिक ऐडेंटिटीज चदुवुकुन्नामु। सो अंदुलो साइन स्क्वेयर थीटा प्लस कॉस स्क्वेयर थीटा इज ईक्वल्स टू 1 इदोकटि। सो दीनि नुंचि मनमु 1 माइनस कॉस स्क्वेयर थीटा अंटे एं रासुकोवच्चु, साइन स्क्वेयर थीटा रासुकोवच्चा। सो साइन स्क्वेयर थीटा इंटू कोसेकेंट पवर 4 थीटा माइनस कॉट स्क्वेयर थीटा। सो इक्कड चूडंडी, इक्कड वच्चेसि ఒక साइन स्क्वेयर थीटा की कोसेकेंट स्क्वेयर थीटा की क्यान्सल अयिपोते इप्पुडु इक्कड एमुंटादि, इंका सीकेंट स्क्वेयर थीटा उंटादि। इक्कड वच्चेसि कोसेकेंट स्क्वेयर थीटा उंटादि, कोसेकेंट स्क्वेयर थीटा माइनस कॉट स्क्वेयर थीटा। सो इदि इंकोक ट्रिग्नोमेट्रिक ऐडेंटिटी, कोसेकेंट स्क्वेयर थीटा माइनस कॉट स्क्वेयर थीटा इज ईक्वल्स टू 1। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారంటే ఇఫ్ టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ అండ్ ట్యాన్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్స్ టు 0 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ పవర్ 26 టీటా ప్లస్ కాట్ పవర్ 100 టీటా అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనము ట్యాన్ టీటా వాల్యూ వచ్చేసి 1 తీసుకోవచ్చా, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాట్ టీటా కూడా మనం 1 తీసుకోవచ్చు. కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే, సో అప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా కాదా, 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దెన్ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. 10th క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా 1 మైనస్ ట్యాన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీసే కదా. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా వచ్చేసి సీకెన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చా. సో దట్ ఈక్వల్స్ టు సీకెన్ స్క్వేర్ టీటాకి ఇన్వర్స్ వచ్చేసి కాస్ స్క్వేర్ టీటా. సో ఇవి రెండు క్యాన్సల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1. నెక్స్ట్ 11th వన్ చూడండి. సో ఇక్కడ కాస్ టీటా ప్లస్ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 అన్నాం. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే కాస్ టీటాకి సీకెన్ టీటా అనేది ఇన్వర్స్, అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చినారు, రూట్ 3 అని ఇచ్చినారు. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి కాస్ టీటా, 1/x వచ్చేసి సీకెన్ టీటా, ఈ వాల్యూ రూట్ 3 ఇచ్చిన. అయితే ఏం కనుక్కోమన్నారు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో దీన్ని డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, 0 రాయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఆప్షన్ సి 0. క్వశ్చన్ ఏమిచ్చారో చూడండి, వాల్యూ ఆఫ్ కాస్ 53 మైనస్ సైన్ 37. సైన్ 37ని ఏం రాసుకోవచ్చు, సో 37 వచ్చేసి మనం 90 మైనస్ 53 అని రాసుకోవచ్చా. 90 మైనస్ 53 అంటే 90లో నుంచి 53 సబ్ట్రాక్ట్ చేసేస్తే 37ే కదా మనకి అయ్యేది. సో ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు కాస్ 53 సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే ఏమవుతుంది, 90 మైనస్ టీటా వచ్చేసి కాస్ టీటా అవుతుంది. దేర్ఫోర్ కాస్ 53. సో ఇక్కడ కాస్ 53 మైనస్ కాస్ 53 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి 0. 13th క్వశ్చన్ ఏమిచ్చారు చూడండి, కాస్ 27 ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చినారు. సో అంటే ఇది కాస్ 27 అయితే అడ్జసెంట్ బై హైపోటెన్స్. సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇది వచ్చేసి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, టెన్ 63 కనుక్కోమన్నారా, అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని వచ్చేసి మనము కాట్ 27 అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా, రాసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ది దీన్ని 90 మైనస్ 27 అని రాసుకుంటే అప్పుడు కాట్ 27 అవుతుంది. కాట్ 27 అంటే వాల్యూ ఎంత, కాట్ 27 అంటే మనకి అడ్జసెంట్ అంటే ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్.
14th क्वेश्चन చూడండి secant 15 थीटा దట్ ఈక్వల్స్ టు cosecant 15 थीटा సో ఇక్కడ చూస్తే secant అనేది cos కి ఇన్వర్స్ cosecant అనేది sin కి ఇన్వర్స్ సో అంటే దీనిని మనం ఏం రాసుకోవచ్చు cos 15 थीटा దట్ ఈక్వల్స్ టు sin 15 थीटा అని రాయొచ్చు కదా సో అలా రాసుకున్నాము సో అలా రాసుకుంటే ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ थीटा వాల్యూ ఏమ ఉండాలి అంటున్నారు సో ఈ थीटा వాల్యూ కూడా అబౌ 0 డిగ్రీస్ బిలో 10 డిగ్రీస్ ఉండాలి అని ఇచ్చినారు క్వశ్చన్ లో సో బాగా అబ్జర్వ్ చేస్తే సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈక్వల్ ఈక్వల్ ఎక్కడ అవుతాయి అంటే थीटा వచ్చేసి 45 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే సరే ఇక్కడ थीटा ప్లస్ లో 15 थीटा అనుంది సో ఇది 45 రావాలంటే ఏం చేయాలి 15 ఇంటూ 3 చేస్తే 15 इंटू 3 जैसे 45 होता देन cos 45 ईक्वल टू sin 45 दट ईक्वल टू 1/√2 कदा सो आंसर वेम ऑप्शन डी 3 डिग्री 15th क्वेश्चन एम चूँगी cos square theta प्लस माइनस sin square theta ईक्वल टू 1/3 अने की ट्रिग्नोमेट्री आइडेंटिटी दस cos square theta प्लस sin square theta इज ईक्वल टू 1 अनि तेलुसु कदा सो इप्पुडु चूडंडी क्वेश्चन लो एम अडिगारु एम कनुक्कोमन्नारु क्वेश्चन लो cos पवर 4 थीटा माइनस sin पवर 4 थीटा कनुक्कोमन्नारु सो दीनि मनं एम रासुकोवच्चु सो ई दीनि दीनि प्रोडक्ट चेस्ते मनकि ई वाल्यू वस्तुंदा रादा सो सो ऑलरेडी दीनि आंसर एम अवुतुंदी 1/3 अवुतुंदी बिकॉज़ ऑफ दि cos स्क्वेर थीटा सो दीनि मनं ए अनुकुन्नाम अनुकोंडी దీన్ని b అనుకున్నాం అనుకోండి a * b చేస్తే మనకి వాల్యూ ఇదే కదా వచ్చేది సో a * b దట్ ఈక్వల్స్ టు 1/3 అవుతుంది ఆన్సర్ ఆప్షన్ a ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 16th క్వశ్చన్ చూడండి secant square theta plus tan square theta equals to 7/12 అని ఇచ్చారు సో మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ తెలుసు secant square theta minus tan square theta is equals to 1 అని తెలుసు కదా సో మనం కనుక్కోవాల్సింది ఏంది secant పవర్ 4 थीटा మైనస్ tan పవర్ 4 थीटा అనేనా సో ఇది వచ్చేసి a అనుకుంటే ఇది b అనుకుంటే ఈ రెండింటి ప్రొడక్ట్ ఏ కదా మనకి ఇది వచ్చేది సో a * b ఏమవుతుంది 7/12 అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 7/12 17th క్వశ్చన్ ఏమ ఇచ్చారో చూడండి 2 cos theta minus sin theta equals to 1/√2 అన్నారు ఇక్కడ theta వాల్యూ వచ్చేసి 0 డిగ్రీస్ కన్నా ఎక్కువై ఉండాలి 90 డిగ్రీస్ కన్నా తక్కువై ఉండాలి అని అంటున్నారు సో ఇక్కడ మనం ఏం లేదు జస్ట్ అంటే మనకి ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తు ఒకటి 30 అయినా ఉండాలి లేదా theta వాల్యూ ఇక్కడ theta వాల్యూస్ వచ్చేసి 30 డిగ్రీస్ అయినా ఉండాలి లేదా 45 డిగ్రీస్ అయినా ఉండాలి లేదా మనకి 60 డిగ్రీస్ అయినా ఉండాలి అంటే ఈ మూడే ఉండాలి సో దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది అని సో ఇక్కడ వచ్చేసి చూడండి theta వాల్యూ వచ్చేసి 45 తీసుకుంటున్నాను సో cos cos theta అంటే ఎంత cos 45 వచ్చేసి 2 * 1/√2 మైనస్ sin theta అంటే sin 45 ఒక theta ప్లేస్ లో నేను 45 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1/√2 సో దట్ ఈక్వల్స్ టు 1/√2 వచ్చిందా సటిస్ఫై అయింది కదా ఇచ్చిన కండిషన్ సటిస్ఫై అయింది సో ఇప్పుడు మనకి కనుక్కోవాల్సిన వాల్యూ ఏంది 2 sin theta అంటే 2 * 1/√2 ప్లస్ cos theta అంటే cos 45 అంటే 1/√2 సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 3/√2 18th క్వశ్చన్ చూడండి ఇఫ్ x, y ఆర్ అక్యూట్ యాంగిల్స్ సో ఇక్కడ x ప్లస్ y వచ్చేసి 90 కన్నా తక్కువ అయి ఉండాలి 0 కన్నా ఎక్కువ అయి ఉండాలి అని ఇచ్చినారు ఇక్కడ sin of 2x minus 20 is equals to cos of 2y plus 20 degrees sin cos ఎక్కడ ఈక్వల్ అవుతాయి అన్నాము 45 degrees లో ఈక్వల్ అవుతాయి లేదా సో ఈ రెండు యాంగిల్ సమ్ చేసిన 45 ప్లస్ 45 చేసిన 90 కి ఈక్వల్ అవుతాయా సో దేర్ఫోర్ 2x minus 20 2x minus 20 plus 2y plus 20 so sin cos ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే ఆ రెండు యాంగిల్ సమ్ వచ్చేసి 90 కి ఈక్వల్ అవుతాయి సో దట్ ఈక్వల్స్ టు నేను 90 అని రాసుకున్నాను సో 90 అని రాసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 20 ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోతే 2 *
एक्स प्लस वै अस्को टू कामन दीसे सो दट ईक्वल टू 90 एक्स प्लस वै 45 क्वेश्चन एमड़ना टेन आफ एक्स प्लस वै कदा अंत टेन आफ 45 कदा टेन 45 वाल्यू अंत 1 19th क्वेश्चन चूँगी सैन आलफा सिकेंट आफ 30 प्लस आलफा इज ईक्वल टू 1 इकड़ आलफा अने जीरो कना इक्वाली 60 कना तक उसे उड़े वालू आलफा प्लस मन वालू सब्स्टिट्यूट 30 अने सब्स्टिट्यूट सो इक चूँगी सैन आलफा अंत सैन 30 वालू एंत 1/2 सीकेंट 60 वालू एंत 2 इक 2 क्यानसल अच्छे 1 अंत इच्छी कंडीशन साटिस्फाई अमेम कईन आलफा प्लस कास्ट 2 आलफा सैन आलफा अंटे सैन 30 वालू एंत 1/2 प्लस कास्ट 2 आलफा कास्ट 2 इंटू 30 अंटे कास्ट 60 वालू एंत 1/2 हाफ प्लस हाफ अंटे 1 कदा सो आंसर इज द ऑप्शन ए 1 क्वेश्चन नंबर 20 अंड लास्ट क्वेश्चन चूँगी सो इकड़ टैन थीटा प्लस कॉट थीटा बाय टैन थीटा माइनस कॉट थीटा दट इक्वल्स टू 2 इकड़ टैन थीटा कॉट थीटा वैल्यूस वच्चेसी 1 अव्वकूडदु बिकाज आफ दि 1-1 अंटे 0 कदा अयेदि डिनोमिनेटर 0 अवुतुंदि सो अप्पुडु 1 अय्ये चांसे लेदु अंटे 45 डिग्रीस वच्चेसी एलिमिनेट चेसेयोच्चा सो 45 डिग्री एलिमिनेट చేసేయొచ్చు అలాగే 0 డిగ్రీస్ కూడా ఎలిమినేట్ చేసేయొచ్చు 90 డిగ్రీస్ కూడా ఎలిమినేట్ చేసేయొచ్చు సో ఇక్కడ తీటా వాల్యూ వచ్చేసి 0 నుంచి 90 డిగ్రీస్ అవ్వాలి అని ఇచ్చారు అందులో ఏదో ఒక వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన కండిషన్ సటిస్ఫై అవుతుంది ఇప్పుడు మనం ఏమేమి ఎలిమినేట్ చేసేశాం 45 0 90 డిగ్రీస్ ని ఎలిమినేట్ చేసేశాం ఇంకా ఉండేది ఉంటే ఒకటి 30 డిగ్రీస్ అయినా అయి ఉండాలి తీటా వాల్యూ లేకుంటే 60 డిగ్రీస్ అయినా అయి ఉండాలి సో ఇందులో మనం 30 డిగ్రీస్ ఇన సబ్స్టిట్యూట్ చేసినామనుకోండి 20 క్వశ్చన్లో సో అప్పుడు ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది మనకి ఆన్సర్లో సో ఇప్పుడు ఓన్లీ 60 డిగ్రీస్ వచ్చేసి పాసిబిలిటీ అవుతుంది చెక్ చేయండి టెన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి √3 కాట్ 60 వాల్యూ వచ్చేసి 1/√3 బై √3 - 1/√3 సో దట్ ఈక్వల్స్ ఇక్కడ ఏమవుతుంది 3+1 by 3-1 so that equals to 4/2 one day so ichina condition satisfy ayindi eppudu theta equals to 60 degrees teeskunnappudu ippudu sin theta kavali sin theta ante sin 60 equals to sin 60 value enta √3/2 thank you for watching all the very best